కోవిడ్ నిబంధనలు ఏం చెప్పే బయట షెడ్ వద్దన్నారు ఓకే అని చెప్పి నేను అపోర్ట్ చేశాను పోలీస్ అధికారితో లోపల చేసుకుంటామని చెప్పి పార్లమెంట్ ఆఫీస్ లోపల జాగరణ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి నొప్పేది నాకు అర్థం కాదు దేనికి ఇబ్బంది మేము ఉగ్రవాదమా తీవ్రవాదమా 317 జీవోను సవరించాలని చెప్పి చాలా రోజు ఉద్యమం చేస్తాం మేము గవర్నర్ కలిసాము నీకు శాసన విద్యార్థి నీకు సోయి లేకుండా వండవు నువ్వు కనీసం పట్టించుకుంటావు నీకు బుద్ధి రాకుంటే నిస్తిగ్గుగా నువ్వు ఉపాధ్యాయులను ఉద్యోగులు ఇబ్బంది పెడుతుంటే నీకు కనీసం కనువిప్పు వెళ్ళడానికి నీ సోయిలోకి రావడానికి ప్రజాసుబద్ధంగా నా పార్లమెంటు కార్యాలయంలో దీక్ష చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే వెల్డింగ్ కటింగ్ మిషన్ పెట్టి వాటర్ క్యాన్స్ పెట్టి ఫైర్ ఇంజన్లు పెట్టి గడ్డపారలు పెట్టి గేట్లు అద్దాలు పగులగొట్టి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి నీ డైరెక్షన్లో ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది మీ వీడియో కూడా వచ్చింది సీఎం 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 అని చెప్పాను ఏం సాధించావు దీని ద్వారా నువ్వు సాధించింది ఏంది మాట జైలు పెట్టావు మాకు జైలు పోతా నేను ఇప్పటికీ 9-9 జైలు పోవడం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటికి రావాలి బయటికి రావాలని కోరుకుంటున్నారు మళ్ళొక దఫ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ జైలు పోవాలి కోరుకుంటున్నారు గుర్తుంచుకోండి మేము బయటికి రావాలని పూజ చేశారు నువ్వు లోపలికి రావాలని పూజ చేస్తున్నా రాష్ట్రంలో అది గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం 317 జీవోను విడుదల సవరించు సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు నువ్వు పరిష్కరించుకుంటే తప్పకుండా నీ మెడల్ వస్తాం నీ పక్కా గుంజుకొస్తాం భయపడే ప్రసక్తి లేదు ధర్మయుద్ధం ప్రారంభించినాం నిన్ను ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్రంలో నువ్వుంటే కేంద్రంలో మేమున్నాం హద్దు మీరి మాట్లాడక చెప్పు నీ కొడుకు కానీ నీ మంత్రులకు కానీ భాష ఉపయోగించి మంచి భాష ఉపయోగించమని చెప్పు భాష మేము సంస్కారబద్ధంగా మేమున్నాం మేము ఇలా మేము సహనంతో ఉన్నాం మేము నువ్వు ఏం చేయలేవు ఎంపికలు రాష్ట్ర ముఖ్యం గుర్తుంచుకో నువ్వు పక్క మళ్ళీ చెప్తున్నా జరిపి పక్క అవుతావు నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నాను పక్క పోతావు నువ్వు పోతావు నీ కుటుంబం పోతుంది ఎట్టి బస పోతావు నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎట్టి బస బద్దలు కొట్టడం నీ గడిలో బద్దలు కొట్టడం నీ కుటుంబ పాలన తెలంగాణ పొరుగు పెట్టడం తరిమి తరిమి కొట్టడం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి దీన్ని వదిలిపెట్టము సాక్షాత్తు గౌరవ హైకోర్టు సమ మొట్టికాలకు ఇంకా ముఖ్యమంత్రి బుద్ధి రాలే మన అదే బాగుడు వాపుతా ఉన్నాడు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నది ఎట్టి బస 317 జీవోను సవరించేవారు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా ఇంటి బస్సులో ఉద్యమం చేస్తాం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు దేశ విజ్ఞప్తి చేస్తున్నాం బయటికి రండి మీ జీవితాలతో ముడిపడిన సమస్య ఇప్పుడు మీరు బయటికి రాకుంటే మీరు ఉద్యోగం రిటైర్మెంట్ డ్రైవర్ కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది మీ సంఘం నాయకులను మర్చిపోటీ పక్కన పెట్టి వాళ్ళు ఎవరు వాళ్ళ ప్రమోషన్ల కోసం వాళ్ళ కోర్సుల కోసం కుటుంబాల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర సాగిలబడ్డారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్క పెట్టండి మీరు బయటికి రండి మీకు ఇబ్బంది వస్తే మీకంటగా భారతీయ జనతా పార్టీ 2023 వచ్చింది భారతీయ జనతా ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పడితే నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం అందరూ బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 317 జీవోను పెట్టిన సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు శ్రీ రామసింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను